ఐమీడియా ప్రేక్షకులకు స్వాగతం. 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. కనిగిరి ప్రాంతంలో ఉగ్రసేన పేరుతోటి మెంబర్షిప్ డ్రైవ్ ఒకటి ప్రారంభమైంది. ఇదేమిటని ఆరా తీయగా మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వారి అభిమానులు తన పేరుతో ఒక ఉగ్రసేన అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థ గురించి, ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి, ఈ మెంబర్షిప్ డ్రైవ్ గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఉగ్రసేన అనే పేరుతోటి కనిగిరి ప్రాంతంలో మెంబర్షిప్లు నడుస్తున్నాయి కదా, ఏంటి? అవునండి. ఈ ఉగ్రసేన ఏంటి? ఏలేదు, 2009 కనిగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉగ్రనరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. దాంతో ఉగ్రనరసింహారెడ్డి గారికి ఇప్పుడు ఏ పార్టీ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకే పరిస్థితి ఈరోజు గడ్డుగలం కాబట్టి ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఉగ్రనరసింహారెడ్డికి ఇప్పుడు అంటే ఆ పార్టీతో మేము సైల్ చేయలేకపోతున్నాం. అందుకని మాకు ఏజెండా లేదు. ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లేదు, తెలుగుదేశం లేదు. ఏజెండా లేకుండా ప్రజల సమస్యలే ఎజెండాగా ఎంచుకొని మేము ఉగ్రసేన అనే ఒక పార్టీని స్థాపించుకొని, ఒక సంస్థను స్థాపించుకొని దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో వెళ్ళిపోతున్నాం. అంటే రేపు 2019 ఎలక్షన్లో మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రయాణంలో నడిపించాలంటే అది ఒక ఉగ్రనరసింహారెడ్డికే సాధ్యం. దానికోసము కార్యకర్తలందరూ ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో సమాధైపోయినా ఉగ్రకు మాత్రం కార్యకర్తలు ఆయన వెంటనే ఉన్నారు. ఉగ్ర లాంటి నాయకుడు కనిగిరి నియోజకవర్గానికి దొరకడు. ఆయనకి ఏ పార్టీ లేకపోయినా అతన్ని నాయకుడిగా మనము నిలబెట్టుకొని 2019 మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకొని కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలన్న ఉద్దేశంతో ఉగ్రసేనను ఒక సైన్యంలాగా, ఒక కొంతమంది కార్యకర్తలంతా సైన్యంలాగా ఏర్పడి ఈ ఉగ్రసేనను స్థాపించుకోవడం జరిగింది. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేశాం. కంటి వైద్య శిబిరాలు కానీ, రక్తదాన శిబిరాలు కానీ, ప్రత్యేక ఉద్యమాలకు కానీ, అలాగే సైనికులకు విరాళాలు సేకరించడంలో కానీ, జనం మనం వనం మనం అని ఒక మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ ప్రతి సేవా కార్యక్రమాలు చేసుకుంటా పోతాం. అందులకు ఏదో ఒక సహాయం అందించడము, అలాగే జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, అటువంటి మన చేతనైనంతలో ఉగ్రసేన సేవా కార్యక్రమంలో నడుస్తూనే ఉంది. ప్రజలకు ఎల్లవేళలా ఉగ్ర గారితో పాటు ఉగ్రసేన అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజలతోనే మమేకమే ఉంటున్నాం. ప్రజల్లో స్పందన ఎలా ఉంది ఉగ్రసేన? ఇప్పటికీ మేము స్టార్ట్ చేసి 15 స్టార్ట్ చేసాము. సో ఆ రోజు ఓన్లీ కేవలము ప్రారంభించాము అంతే. ఈ రోజు అడిగంటే 20 ఈ రోజుకి 16,000 అప్లికేషన్లు పూర్తయిపోయినాయి. ఇంకొక 10,000 సునాయాసంగా తెప్పించేస్తాం. టార్గెట్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు. 24-25 ఒక వారం 10 ట్రాక్టర్ కంటే పెట్టుకున్నాం కాబట్టి 25,000 లెక్క లేకుండా చేసేస్తాం. అంటే మేము అసలు ఉగ్రసేన అని ఏందయ్యా ఈ అప్లికేషన్లు అంటే ఉగ్రసేన కోసము, ఏంది ఉగ్రసేన కోసం అంటున్నారు వాళ్ళు. ఏ పార్టీ అంటున్నారు? ఏ పార్టీ లేదమ్మా, తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్సీపీ అనే కోసం కాదు. ఇది ఉగ్రకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోమంటే ఫోటో ఐడి కార్డుతో సహా వాళ్ళే వాలంటరీగా వచ్చేస్తున్నారు. వాలంటరీగా వచ్చి నమోదు చేసుకుంటున్నారు. ఉగ్రాని పేరు చెప్తేనే వస్తున్నారు. అటువంటి నాయకుడు కావాలయ్యామా కానీ ప్రజలే స్వతహా వాళ్ళకై వాళ్ళే వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడం లే, ప్రజలే విజయవంతం చేసుకుంటున్నారు. ఇది అందువల్ల మాకు కూడా కొంచెం చెప్పండి, ఉగ్రసేన రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పార్టీలోకి రండి అని చెప్పి రెండు పార్టీలు పిలుస్తున్నాయి అని చెప్పి బయట వినిపిస్తుంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? ఆయన ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం అనేది ఇప్పుడు చెప్పేది కాదు మేము. కానీ ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఉగ్రసేన సైన్యం అనేవాళ్ళు, ఆయన ఆదరించే వాళ్ళు దాదాపు కనిగిరి నియోజకవర్గంలో 30-40,000 మంది ఆయనకి సొంతంగా ఆయనంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇప్పుడు మేము ఈ సభ్యత్వ కార్యక్రమాలు తిరుగుతున్నాం కదా, ఒక్కొక్కరి కళ్ళల్లో ఆనందం చూస్తే వాళ్ళు ఎంత ఆహ్లాదకరంగా, వాళ్ళు ఎంత ఇది అవుతున్నంత అంత ఆనందంగా వాళ్ళు వచ్చి ముందుకొచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. అందువల్ల ఉగ్రసేన ఏ పార్టీలోకి వెళ్ళినా ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఆయన వెంట వెళ్తాం అంతే. ఆయన మనసులో ఏముండొచ్చు మీరు అభిమానులుగా, ఆయన పార్టీలోకి వెళ్ళే అవకాశం అనుకుంటున్నారు? ఆయన మా నాయకుడు, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడే వాళ్ళు. మేమేం అనుకోలేదు ఇంకా. కానీ బయట అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు ఆల్రెడీ సీట్ ఆఫర్ చేశారని రాస్తున్నాయి.
బాగుంటే శ్రీనివాస రెడ్డి గారు ఈయన కోసమే కనిగిరి సీట్ అడిగారని చెప్పి, నేను పోటీ చేయాలంటే కనిగిరి ఉగ్రాకి ఇవ్వాలని చెప్పి. సరే జరుగుతూ ఉండే, ఏది జరిగినా అంతా మా మంచి అనుకోవటమే. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన అంటుండే 40-50 మంది దగ్గర దగ్గర మేము 40-50 వేల మంది ఉంటాము. మేము ఆయన అంటే వెళ్తాం. ఏ పార్టీ మాకు పార్టీ అనేది కాదు. రెండు పార్టీలు కాకుండా ఇండిపెండెంట్ పోటీ చేసి ఎలా ఉంటుంది? ఇండిపెండెంట్ కండక్ట్ చేసినా కానీ మేము గెలిచేది డెఫినెట్ గెలుస్తాం. ఫస్ట్ స్థానంలో ఉంటాం మేము. మా ఉగ్రసేన సైన్యం అనేది దాదాపు 50-60 వేల ఓట్లు ఉన్నాయి. చాలు మా ఓట్లు మాకు వచ్చినా కానీ మేము గెలిచేదానికి అవలీలగా గెలుస్తాం. థ్యాంక్ యూ అండి.